జాతీయ చేనేత దినోత్సవం రోజున అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు బోసనపు నారాయణ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని చిత్తూరు జిల్లా మదనపల్లి జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాస్ చౌదరి డిమాండ్ చేశారు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న నారాయణ కుటుంబాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల శివరామ్ రాయల్ దారమనిత జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడప సురేంద్ర పరామర్శించి 10000 రూపాయల ఆర్థిక సాయం అందించారు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మృతుడు నారాయణ భార్య లక్ష్మీదేవి కుమారుడు సుబ్రహ్మణ్యం కుమార్తెలను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం రోజే నారాయణ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన నారాయణ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు పక్క గృహాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు గొప్పలు చెప్పుకుంటున్నాయి పెద్దలు ఆ చేనేత దినోత్సవం రోజే కూటికి జరక్క మగ్గాలు నేసి ఈ కరోనా కష్టకాలంలో అప్పుల పాలైపోయి బలవరం ప్రాణం పొందిన ఒక చేనేత కార్మికుని కుటుంబాన్ని పరామర్శించడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు నిర్భిక్పల్లి వారికి వచ్చి ఆ మృతుడు నారాయణ గారి శ్రీమతి గారిని వాళ్ళ కొడుకుని వాళ్ళ కుమార్తెలు ఇద్దరిని కూడా పరామర్శించి జనసేన పార్టీ తరఫున వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని మేము ఇవ్వడం జరిగింది అట్లాగే రేపు ప్రభుత్వ తరఫున వాళ్ళకు రావాల్సిన ఏ న్యాయంగా రావాల్సిన సహాయాన్ని కూడా జనసేన పార్టీ ప్రభుత్వం పెద్దలతో సంప్రదించి అవసరమైతే ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏ రకమైన ఆర్థిక సహాయం రావాలో ఆర్థిక సహాయం వచ్చేదానికి జనసేన పార్టీ ముందుకుందని చెప్పనేసి తెలియజేసుకుంటాను కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండాలి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పింది ఏమంటే దేశానికి అన్నం పెట్టేవాడు రైతన్నైతే ఆ ప్రతి మనిషికి మానం కాపాడేది నేతన్న అటువంటి నేతన్న ఇంకా దుబ్బర జీవితంలోనే గడుపుతూ ఉన్నారు ఏదో కొంతమందికి అటు ఇటు కొద్దిగా డబ్బులు వేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం సమయం కాదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తీసుకొని మదనపల్లి చేనేతకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఎప్పుడైతే బ్రాండ్ క్రియేట్ చేస్తారో ఆ బ్రాండ్ ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి ద్వారా ఉపాధి పెరుగుతుంది ఉపాధి ద్వారా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేదేమంటే ముందు నారాయణప్ప గారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్కేజ్ ప్రకటించాలని వాళ్ళకు శాశ్వత గృహం ఒకటి నిర్మించి ఇవ్వాలని వాళ్ళకు కావలసిన మగ్గాలు కానీ వాళ్ళకు కావలసిన అన్ని రకాల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందజేయాలని చెప్పనిస్తే స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చేతులు ఎత్తి నమస్కరిస్తూ వినమ్రంగా అడుక్కుంటాను